హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మనము తాలింపు పోపు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ ఫర్ బిగ్నర్స్ కుకింగ్ లర్నర్స్కి మాత్రమే ఈ వీడియో కావాల్సిన వాళ్ళే చూడండి అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు మన ఛానల్లో కుకింగ్ క్లాసెస్ ఫర్ విగ్నర్స్ అని ప్లేలిస్ట్లో ఒక కాలం ఉంటుంది చూడండి దాంట్లో కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళ కోసమని కొన్ని వీడియోస్ పెడుతున్నాను దానిలో కంటిన్యూస్గానే ప్రాసెస్లోనే ఈ వీడియో నెక్స్ట్ వీడియో అనమాట లాస్ట్ వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో మనము కుకింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటే మనకి చాలా ఈజీగా నేర్చుకోగలము తొందరగా వస్తుంది అనే విషయాల గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాము చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటిని ఒకసారి చూడండి తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్లో మనం పోపుల డబ్బా ఎలా అరేంజ్ చేసుకోవాలి ఆ వీడియో కూడా లాస్ట్ టైం పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ పోపు అనేది మనకు ఎన్ని రకాలుగా తయారు చేసుకుంటాము ఏ డిషెస్కి ఎలా పోపు తయారు చేయాలి అసలు అన్నిటికీ ఒకేలాగా చేయాలా దానికి ఒక్కొక్క పద్ధతిలో తయారు చేసుకుంటే మన డిష్ అనేది చాలా రుచిగా ఉంటుందా ఇలా చేస్తే మనకి పోపు రుచిగా అవుతుంది అంటే మనం చేసే ఐటమ్ అనేది నెక్స్ట్ చేసే ఐటమ్ అనేది మనం చేసిన పోపుని బట్టి దాన్ని కొంచెం ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఏ డిష్కి పోపులో ఏం వేసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లర్నర్స్కి ఈ బేసిక్ పాయింట్స్ అనేది తెలియాలి ముందుగా అందుకోసమే ఈ చిన్న వీడియోని ఆదరిస్తారని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం అయితే ఈ పోపుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా అంటారు అంటే టోటల్గా మన దేశంలో అంటే ఈ నార్త్ ఇండియా సైడ్ వెళ్ళినట్లయితే వాళ్ళు హిందీలో తడక అంటారు ఇంగ్లీష్లో సీజనింగ్ అంటారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే దాన్ని పోపు అని తాలింపు అని అంటారు కర్ణాటక వాళ్ళు ఒగ్గర్నీ అంటారు మేము కెనడియన్స్ కాబట్టి నాకు దాని గురించి కూడా తెలుసు ఒగ్గర్ని అంటారు మహారాష్ట్రలో ఇంకొక రకంగా అంటుండొచ్చు దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు అయితే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్రాంతంలో దీన్ని పిలుస్తుంటారు ఏమైనప్పటికీ దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రం ఎక్కడ చేసినా కూడా ఒకటేగా ఉంటాయి బేసిక్గా మనము పోపులో ఏమేమి వేస్తాము ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఇవి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిగిలినవన్నీ కూడా మనం ఫ్లేవర్స్ కోసం కొన్ని వెల్లుల్లి కానీ లేదంటే హింగు కానీ యాడ్ చేస్తుంటాము మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాలు జీలకర్ర తర్వాత మిరపకాయలు ఆవాలు సన్నవి తర్వాత దొడ్డువి టూ టైప్స్ ఉంటాయి మీకు లాస్ట్ వీడియోలన్నీ చెప్పాను సన్న ఆవాలకి ఘాటు ఎక్కువగా ఉంటుంది దొడ్డు ఆవాలకి కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు అయితే మనం పోపు చేయడానికి ముందుగా నూనెని కాచుకుంటాము అది అంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మరి లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు స్టవ్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టామంటే అది అయ్యే వరకు చాలా టైం పడుతుంది సరిగ్గా అవదు గ్యారంటీగా ఎందుకంటే ఆ ఆవాలకి కొంచెం చూడ్డానికి సన్నగా ఉంటాయి గింజలు కానీ వాటికి తగిన వేడి తగిలితేనే అవి చిటపటాలు ఆడతాయి ఆవాలు చిటపటాలు ఆడితేనే మనకి పోపు రుచి వస్తుంది ఆవాలు వేయంగానే అన్నీ వేసేసి టకటక స్టవ్ ఆఫ్ చేస్తే పోపుకు రుచి రాదు కాబట్టి మనకు మీడియం ఫ్లేమ్లో ఎంత ఆయిల్ అనేది నూనె ఎంత వేడి కావాలో ఆ టెంపరేచర్ వరకు మనం దాన్ని వేడి అవనివ్వాలి తర్వాత ఫస్ట్ మనం దాంట్లో ఆవాలు ఆవాలు వేసుకున్న తర్వాత వెంటనే జీలకర్ర వేయాలి తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత వెల్లుల్లి వేసేవాళ్ళు వెల్లుల్లి వేయచ్చు లేదంటే వెల్లుల్లి అయితే మనము ఒక రెండు రెబ్బలు కొంచెం చిత కొట్టి వేసుకోవాలి లేదంటే హింగు పౌడర్ వేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బేసిక్గా పోపు అనమాట కొన్నింటికి దీన్ని యూజ్ చేస్తాము అయితే కొన్ని పచ్చళ్ళకి కొన్ని నిల్వ పచ్చళ్ళకి రోటి పచ్చళ్ళకి కొంచెం వేరియేషన్ ఉంటుంది పోపు చేయడంలో అది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం నిల్వ పచ్చళ్ళకి మనం పోపు ఎలా తయారు చేసుకోవాలి అంటే ఈ మామిడికాయ పచ్చడి కానీ వాటిని మనము సంవత్సరానికి ఒకసారి ఒకేసారి తయారు చేసుకుంటాం వాటిని నిల్వ పచ్చళ్ళు అంటారు అంటే ఉసిరికాయ తర్వాత మామిడికాయ చింతకాయ నిమ్మకాయ ఇలాంటివి వాటిని నిల్వ పచ్చళ్ళుగా మనము సంవత్సరానికి ఒకసారి తయారు చేసుకుంటూ ఉంటాం అయితే మనకు మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే దానికి పోపులో ఆవాలు వేయరు ఎందుకంటే ఆల్రెడీ మనము ఆవ పొడి యూజ్ చేస్తాము మామిడికాయ పచ్చడి కాబట్టి పోపులో కొన్ని మెంతులు జీలకర్ర తినేవాళ్ళు వెల్లుల్లి వేసుకుంటారు లేని వాళ్ళు హింగు వేసుకుంటారు అలా మామిడికాయ పచ్చడికి పోపు తయారు చేసుకుంటారు కొంతమంది ఆవాలు కూడా వేస్తారు కానీ అవసరం లేదు ఎందుకంటే మనము దాంట్లో పొడి వేసి మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకుంటాం కాబట్టి దానికి మళ్ళీ ఆవాలు సీజనింగ్లో పోపులో వేయాల్సిన అవసరం లేదు రోటి పచ్చడి చేసినప్పుడు కూడా మనము ఈ వీటితో పాటుగా ఆవాలు కూడా వేయాలి ఆవాలు జీలకర్రతో పాటు మెంతులు వేసుకుంటే రోటి పచ్చళ్ళకి రుచి బాగా వస్తుంది ఆవాలు జీలకర్ర మెంతులు తర్వాత ఎండబిరపకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా మీరు ఒకవేళ మిక్సీలో వేసినప్పుడే వెల్లుల్లి వేస్తే పర్వాలేదు ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు లేదంటే ఇక్కడ పోపులో వేసుకున్న రుచి వస్తుంది కానీ మిక్సీలో వేసినప్పుడు వేస్తేనే మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే అలా వేసుకోండి కొంచెం తక్కువ కావాలనుకుంటే మనం పోపులో వేసుకున్న సరిపోతుంది ఇవి బేసిక్గా మనకి పచ్చళ్ళకి తర్వాత రోటి పచ్చళ్ళకి కావాల్సిన పోపు తర్వాత మనం చింతకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఉంటుంది కదా దానికి మాత్రం అన్నీ వేసి పోపు చేసుకోవాలి ఫస్ట్ మనం పోపు చేసినప్పుడు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాతనే మనం జీలకర్ర మిరపకాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాంట్లోనే కొన్ని కావాలనుకుంటే మనకి మినపప్పు మినపప్పు యాడ్ చేసుకోవచ్చు ఇది దేనికి పచ్చడికి రోటి పచ్చడికి చింతకాయ పచ్చడికి కూడా పెట్టుకోవచ్చు దీన్ని మనము ఉసిరికాయ పచ్చడి చేసినప్పుడు మాత్రం నూనెలో మగ్గిస్తాము తర్వాత మిగిలినవి పప్పులు వేయకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు హింగు లేదా వెల్లుల్లి వేసి పోపు చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ పచ్చడి కూడా సేమ్ యాసిటీస్ కానీ ఉసిరికాయ చేసుకున్నట్టుగానే నిమ్మకాయ కూడా మనం పోపు చేసుకోవాలి ఇవి మెయిన్గా పచ్చళ్ళకి మనం చేసే పోపు అనమాట అంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కావాలని ఒక్కొక్క దానికి ఎలా చేసుకుంటే మీకు అది రుచి అనేది వస్తుంది తెలియాలనేసి చెప్తున్నాను తర్వాత పచ్చళ్ళు అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ కర్రీస్కి కరీస్కి అందరికీ తెలిసిందే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి కావా కొన్ని కర్రీస్కి మాత్రం క్యాబేజీ తర్వాత ముల్లంగి తర్వాత బీట్రూట్ ఉంటుంది కదా దానికి మనము కొన్ని పప్పులు కూడా యాడ్ చేస్తాము శనగపప్పు కానీ మినప్పప్పు కానీ అయితే ఈ శనగపప్పు మినపప్పు వేసినప్పుడు ఎప్పుడు వేసుకోవాలి మనం జీలకర్ర వేస్తాం కదా అది చిటపటలాడిన వెంటనే శనగపప్పు వేసుకునేది ఉంటే వేసేయాలి తర్వాత మినపప్పు వేసేయాలి వేసి కొంచెం కలుపుతూ ఉండాలి గరిటతో కలిపినప్పుడే మనకి ఆ పప్పులు అనేవి మాడవు మనం మామూలుగా ప్లెయిన్ తాలింపు చేసినప్పుడు మాత్రం కలపవలసిన పని లేదు ఇలా చేసుకుంటే మాత్రం కొంచెం వాటిని కలపాలి కలిపిన తర్వాత మనము ఎండు మిరపకాయలు తర్వాత హింగు లేదంటే వెల్లుల్లి ఏదంటే అది వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మనము చేసుకుంటే పోపు అనేది రుచిగా అవుతుంది ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు కర్రీస్కి ఎలా పోపు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా అంటే కొన్నింటికి మాత్రమే పప్పులు యూస్ చేస్తాము కొన్నింటికి మామూలుగా మిగిలినవి మాత్రం యూజ్ చేసి మనం కర్రీ తరిగి పెట్టుకున్న ఏ కూర చేస్తున్నామో అది వేసేసుకోవచ్చు నెక్స్ట్ పప్పు పప్పుకి కూడా సేమ్ యాసిటీస్గా దాంట్లో ఒక మినపప్పు మాత్రం వేసుకోవాలి శనగపప్పు వేసుకోకూడదు అదేవిధంగా నెక్స్ట్ రసం రసం చేసుకున్నప్పుడు మాత్రం మీరు నూనెపప్పు కాకుండా నెయ్యి పప్పు ట్రై చేయండి చాలా బాగుంటుంది రసానికి ఎప్పుడు కూడా నెయ్యిపప్పు చాలా రుచిగా ఉంటుంది నెయ్యిలో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలతో పాటు హింగు కంపల్సరిగా వేయండి అప్పుడు మీ రసం అనేది చాలా రుచిగా ఉంటుంది తర్వాత సాంబార్ సాంబార్కి మనము పోపులోనే కరివేపాకు కంపల్సరీగా వేసుకోవాలి మనం పప్పు చేసినప్పుడు కరివేపాకు వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ సాంబార్ చేసినప్పుడు మాత్రం మీరు కరివేపాకు వేసినట్లయితేనే ఆ ఫ్లేవర్ అనేది ఇంకి మనకి సాంబార్ రుచి వస్తుంది మనం వేసే సాంబార్ మసాలాతో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మనం కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఇంకేసి మనకి సాంబార్ రుచి వస్తుంది తర్వాత మనము పులిహోర కానీ తర్వాత చిత్రన్నం ఏదైనా లెమన్ రైస్ చేసినప్పుడు కూడా మనం పల్లీలు యూజ్ చేస్తుంటాము దేంట్లో పోపులో అప్పుడు పల్లీలు ఎప్పుడు వేసుకోవాలి మరి అంటే మనము ఫస్ట్ ఆవాలు వేసిన వెంటనే కొంచెం చిటపడలాడిన తర్వాత వెంటనే పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసిన వెంటనే పప్పులు వేయకూడదు పల్లీలు వేసి కొంచెం వేగనివ్వాలి దాన్ని గరిటతో కలుపుతూ ఉండాలి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు తర్వాత మినప్పప్పు మీరు ఒకవేళ దానికి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకునేది ఉంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి అంటే మనము ఈ లెమన్ రైస్కి పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాం కదా అలాగే పులిహోరకు కూడా కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాం అప్పుడు ఆ పచ్చిమిరపకాయలు మనం ఉప్మాకి కూడా యాడ్ చేస్తాం ఉప్మాకి మాత్రం పల్లీలు వేయకుండా మిగిలినవి వేసి ఈ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అవి వేగనివ్వాలి వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు తర్వాత హింగు అవి వేసి తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా పులిహోరకు కానీ తర్వాత లెమన్ రైస్కి కానీ ఉప్మాకి కానీ మనం పోపు చేసుకుంటే మన వంట అనేది చాలా రుచిగా ఉంటుంది ఇది తెలియని వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను దద్దోజనం చేసినప్పుడు కూడా మనము ఇవే వేసుకోవాలి తర్వాత దద్దోజనానికి ఒక్కొక్కరు కొన్ని మిరియాలు కూడా వేస్తుంటారు ఎవరి ఆప్షనల్ వాళ్ళది కానీ దద్దోజనానికి మిరియాలు అవసరం లేదు మనం అల్లము పచ్చిమిర్చి రెండు మిక్సీ పట్టి పెరుగులో కలుపుకొని దాంట్లో మినపప్పు ఒకటి వేస్తే చాలు శనగపప్పు వేసుకోకూడదు దద్దోజనానికి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు పొడుగా తరిగి వేసుకుంటే బాగుంటుంది దాంతోపాటే మనము కొంచెం పప్పు వేసుకోవాలి గుండు కాదు పప్పు వేసుకుంటే తద్వజనం చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నేను పెట్టే వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ బటన్పై క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తుంటాయి మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ షేర్ చేసి వాళ్ళకి తెలియజేయగలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ అంటే ఈ కుకింగ్ క్లాసెస్ నేర్పించడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పడం ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని స్కూల్స్లో అన్ని స్కూల్స్లో లేదనుకుంటానో నాకు తెలిసి కొన్ని స్కూల్స్లో మాత్రము కొన్ని కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు పిల్లల కోసమని ఇప్పుడు ఎవరైనా కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏదైనా ఒకటి మనకి వచ్చి ఉండాలి అంటే దాని మీద మనకి పూర్తిగా పట్టు ఉండాలి అలా పట్టు ఉన్నట్లయితే మనకి దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా బ్రతకగలము జాబ్స్ లేవు జాబ్స్ లేవు అనేసి మనం అనే బదులు ఏదో ఒకటి చేసుకుని మనం బ్రతకగలం అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అందులో పెరిగిపోతాయి దాని గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని స్కూల్స్లో అలా పెట్టి చెస్ చేస్తున్నారేమో ఇయర్ కొన్ని స్కూల్స్లో ఫ్యాషన్ డిజైనింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ అని కోర్సెస్ స్టార్ట్ చేశారు దాంట్లో పిల్లలకి అంటే నైన్త్ క్లాస్ నుంచి నైన్త్ టెన్త్ ఈ టూ క్లాసెస్ వాళ్ళకి ఎలా హోటల్ మేనేజ్మెంట్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్లో బేసిక్ శిక్షణ అనేది ఇస్తున్నారు ఇది ఎందుకు చేయాలి నేను లాస్ట్ ఇయర్లో చెప్పాను మనము లెవెన్ ఇయర్స్ నుంచే పిల్లలకి కొంత కొంత కుకింగ్ మీద కొంచెం అవగాహన కల్పించాలి నేర్పించాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎటో ఎటో వెళ్తున్నారు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు పెళ్ళి అయిన వెంటనే అంతవరకు చదువు పెళ్ళి అవుతుంది తర్వాత అటో ఫారెన్కి వెళ్ళిపోతారు తర్వాత అక్కడ వంట చేసుకోవాల్సి వస్తుంది ఎలా చేయాలో తెలియదు మళ్ళీ యూట్యూబ్పై ఆధారపడి యూట్యూబ్లో వీడియోస్ చూసి చేయడానికి వెళ్తారు అయినా కూడా పిన్ టు పిన్ ఎవరు కూడా చెప్పేవాళ్ళు ఉండరు ఏది ఎలా చేయాలి ఎలా చేయాలి అనేసి ప్రతిదానికి పేరెంట్స్కి ఫోన్ చేసి తెలుసుకోలేరు కాబట్టే నేను ఈ పిన్ టు పిన్ అంటే ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ తెలిసేలా అర్థం కావాలనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను నన్ను నాకు సపోర్ట్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్